హాయ్ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి విడుదల కావడం జరిగింది మొత్తం నలభై తొమ్మిది రకాల పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు వీటిలో టెన్త్ క్లాస్ డిగ్రీ అర్హతలతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ప్రతి ఒక్కరి ఈ వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ వివరాలకు వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలను చూసుకుని ఈ నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ద డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు నుంచి విడుదల కావడం జరిగింది అంటే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట మొత్తం నలభై తొమ్మిది రకాల పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అప్లికేషన్ ఫామ్ వచ్చిందను మీరు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునేసి ప్రింట్ తీసుకోండి ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నింటినీ జతపరిచి మీరు ఏ పోస్ట్కి దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ పోస్ట్కి కావాల్సినటువంటి విద్యార్హుల సర్టిఫికేట్స్ జతపరిచిందినము తర్వాత వచ్చిందో మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు ఇవ్వండి ఆఫీస్ ఆఫ్ ద డిఎం అండ్ హెచ్ఓ గుంటూరు అనే అడ్రస్లో అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాలి ఉదయం పదిన్నర నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాకపోతే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు ఎంత చెల్లించాలంటే మూడు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు ఓసీ అభ్యర్థులు ఓబీసీ అభ్యర్థులు చెల్లించాల్సింది ఉంటుంది ఇంకా ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు వచ్చేసి వంద రూపాయల అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సింది ఉంటుంది ఈ ఫీజు వచ్చేసి ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సింది ఉంటుంది అనమాట అకౌంట్ నెంబర్ ఒకటి ఇచ్చారు ఇక్కడ అకౌంట్ నెంబర్ వచ్చేసి వన్ డబల్ జీరో సెవెన్ వన్ జీరో వన్ త్రిబుల్ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ టూ అనే అకౌంట్ నెంబర్కి మీరు అమౌంట్ని సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి ఇక్కడ రిచార్జ్ చూడండి ఐఎఫ్ఎస్సి కోడ్ ఏఎండ్బి అంటే ఇక నా ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనమాట ఇది ఏఎండ్బి త్రిబుల్ జీరో వన్ డబల్ జీరో సెవెన్ అనేది ఐఎఫ్ఎస్సి కోడు ఇంకా మీరు ఈ సెండ్ చేసింటారు కదా ట్రాన్స్ఫర్ చేసినటువంటి వాళ్ళకి వచ్చిందను ఒక రిఫరెన్స్ ఐడి వస్తుంది కదా ఆ రెఫరెన్స్ ఐడి ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫామ్లో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట ఆ ఆప్షన్ రెఫరెన్స్ ఐడి నెంబర్ మెన్షన్ చేయమనేసి అక్కడ మీరు అప్లికేషన్ ఫామ్లో ఇందును ఈ రెఫరెన్స్ ఐడి నెంబర్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సెలెక్ట్ చేస్తారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే షెడ్యూల్ చూసుకున్నట్లయితే కన ఈ ఉద్యోగాలకి అక్టోబర్ రెండవ తారీఖు నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అక్టోబర్ రెండవ తారీఖు నుంచి అక్టోబర్ పన్నెండవ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు చివరితేది అక్టోబర్ పన్నెండవ తారీఖు ఇక్కడ మొత్తం నలభై తొమ్మిది రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఈ నలభై తొమ్మిది రకాల పోస్టులలో నేను వచ్చేసి డిగ్రీ మరియు టెన్త్ క్లాస్ విద్యార్హతతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలని అయితే తెలియజేస్తాను ఫస్ట్ లాస్ట్ నుంచి చూద్దాం లాస్ట్లో చూసుకున్నట్లయితే కన నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది ఈ పోస్టులు చూసుకుంటే డే నలభై ఆరు నెంబర్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అనమాట నలభై ఆరు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు నలభై ఏడు వచ్చేసి ఇది కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అంటే ఐడిఎస్పి యూనిట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఇవి అలాగే ఎన్పిసిడి సిఎస్ యూనిట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నమాట ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ రెండు పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత నలభై ఎనిమిదవ నెంబర్ చూసుకున్నట్లయితే కన్నా సెక్రటేరియల్ ఒక అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి ఈ అసిస్టెంట్ పోస్టులు ఒక పోస్ట్ అయితే ఉంది ఈ పోస్టులకు అన్నిటికీ విద్యార్హత ఏంటైనా డిగ్రీ కంప్లీట్ అయ్యి ఎనీ డిగ్రీ అనమాట ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి పీజీడీసీఏ కంప్యూటర్ కోర్సు సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు వీటిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకేమో శాలరీ పదహైదు వేల రూపాయల శాలరీ ఇస్తారు ఇక అసిస్టెంట్ పోస్టులకేమో పదమూడు వేల రెండు వందల ముప్పై రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట విద్యార్హత మాత్రం మూడోటికి ఒకటే డిగ్రీ విత్ పీజీడీసీఏ సర్టిఫికేట్ అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ అర్హతతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాల గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ చూసుకోండి టెన్త్ క్లాస్తో వచ్చేసి హాస్పిటల్ అటెండెంట్ పోస్టులు అయితే ఉన్నాయి ఒక పోస్ట్ ఉంది అలాగే శానిటరీ అటెండెంట్ పోస్ట్లు కూడా ఒక పోస్ట్ అయితే ఉంది ఈ ఉద్యోగాలకు వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్తో పాటుగా సంబంధిత వివా అంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ మూడు సంవత్సరాల పాటు పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందనమాట ఈ పోస్ట్ పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ వచ్చేసి పన్నెండు వేల రూపాయల శాలరీ ఇస్తారు క్వాలిఫికేషన్ మరోసారి చెప్తున్నా టెన్త్ క్లాస్తో పాటుగా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట నెక్స్ట్ పోస్ట్లను చూసుకున్నట్లయితే గన డిగ్రీ విద్యార్థులతో మరొక పోస్ట్ అయితే ఉంది ఇక్కడ చూడవచ్చు మీరు బీకామ్ చేసినటువంటి వాళ్ళకి ఈ అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఇచ్చారు చూడండి ఫైనాన్స్ కమ్ లాజిస్టిక్ కన్సల్టెంట్స్ అనే పోస్ట్ అయితే ఒక పోస్ట్ ఉంది ఈ పోస్ట్కి వచ్చేసి బీకామ్ విత్ స్టాటిస్టిక్స్ విత్ టాలీ అకౌంట్స్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేసి ఇవ్వడం జరిగింది బీకామ్ బీకామ్ కోర్స్ కంప్లీట్ అయ్యి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకైతే దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట శాలరీ వచ్చేసి ఇరవై నాలుగు వేల నాలుగు వందల పదమూడు రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది నెలకి ఇవన్నీ అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు ఫ్రెండ్స్ ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి బీకామ్ విత్ స్టాటిస్టిక్స్ విత్ ట్యాలీ అకౌంట్స్ ఆ సబ్జెక్ట్స్ అనేవి ఉండవలసింది ఉంటుంది అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండవలసింది ఉంటుందన్నమాట తర్వాత పోస్టులను చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ పోస్టులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి స్టాఫ్ నర్స్ పోస్టులు దాదాపు డెబ్బైకి పో డెబ్బైకి పైగానే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడి నుంచి ఉన్నటువంటివన్నీ పన్నెండో నెంబర్ నుంచి ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ పోస్టులే చూడండి ఇవన్నీ స్టాఫ్ నర్స్ పోస్టులే అనమాట ఒక్కో యూనిట్లో కొన్ని కొన్ని రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఆ యూనిట్ నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు కొద్దిగా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి స్టాఫ్ నర్స్ పోస్టులు ఈ పన్నెండవ నెంబర్ నుంచి ఇరవైవ నెంబర్ వరకు స్టాఫ్ నర్స్ పోస్టులే ఉన్నాయి అలాగే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట ఈ ఉద్యోగాలు అన్నిటికీ కూడా స్టాఫ్ నర్స్ పోస్టులకి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సి నర్సింగ్ కంప్లీట్ అయ్యి నర్సింగ్ కౌన్సిల్ విభాగంలో రిజిస్టర్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనమాట బీఎస్సి నర్సింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ మస్ట్ రిజిస్టర్డ్ ఇన్ ఇన్ ది ఏపీ నర్సింగ్ కౌన్సిల్ అనేసి ఇవ్వడం జరిగింది శాలరీ వచ్చేసి స్టాఫ్ నర్స్ పోస్టులకి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఇస్తారు ఇవి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు ఇంకా చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాల్సింది ఉంటుంది ఇంటర్మీడియట్తో పాటుగా ఇంకా ఏం చేసి ఉండాలంటే ఇక మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ కోర్సు కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట శాలరీ పంతొమ్మిది వేల రూపాయల శాలరీ రావడం జరుగుతుంది ఇంకా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి నేను కొన్ని క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి పోస్టుల వివరాలను అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ కూడా ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలను చదువుకొనేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది అనేసి ఇందాగే చెప్పాను ఇక అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ యొక్క టెన్త్ క్లాస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేటటువంటి అభ్యర్థులు అయితే మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ అలాగే ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ దీంతో పాటుగా టెన్త్ క్లాస్ జిరాక్స్ కాపీ టె ఫోర్త్ నుంచి టెన్త్ వరకు స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థులు వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ అలాగే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు కదా ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి జతపరిచి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుంది ఒకవేళ డిగ్రీ పోస్టులకి దరఖాస్తు చేసుకుంటున్నటువంటి అభ్యర్థులు ఉంటే కన్నా వారి యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేటు అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేటు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్తో పాటుగా డిగ్రీ సర్టిఫికేటు ఇవన్నీ అప్లికేషన్ ఫామ్కి జతపరచాల్సింది ఉంటుందన్నమాట డిగ్రీ సర్టిఫికేట్తో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ స్టడీ సర్టిఫికేట్ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ అలాగే పీజీ కంప్యూటర్ కోర్సుకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ కాపీ వీటన్నిటిని అప్లికేషన్ ఫామ్కి జతపరిచి మీరు దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ